గౌరవ జైత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవ మాజీ సర్పంచ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, రూరల్ మండల్ లక్ష్మీపూర్ సర్పంచ్ జాన్ గారిని మాట్లాడవలసిందిగా మన జగ్యాల గౌరవ మండలాలు మరియు సీఎంఆర్ఎఫ్ చెట్ల పంపించడానికి వాస్తవంగా మన ఈ పదకొండు నెలల దాదాపు 500 సీఎంఆర్ఎఫ్ చెట్ల పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. దానికి విశేషంగా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా రోజుల సంవత్సరాల నుండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఎన్నో చెక్కుల పంపిణీ కార్యక్రమం అనేది మనము జరుపుకున్నటువంటి రోజులు చాలా ఉన్నాయి. తను రాజకీయాలకు రానప్పటి నుండి ప్రజాసేవ చేయడంలో ముందుంటారు అని చాలా మందికి తెలుసు. సంజయ్ అన్న వృత్తిరీత్యా నేత్ర వైద్యులు, డాక్టర్, కళ్ళ వైద్యులు. అన్న చేత ఆపరేషన్లు చేయించుకున్న వారు మన జగిత్యాల నియోజకవర్గమే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అన్న దగ్గర కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఊర్లో లెక్క పెడితే ఒక 10 తక్కువ కాకుండా కొన్ని సంవత్సరాల నుండి అన్న చాలామందికి ఆపరేషన్ చేసినటువంటి విషయము మనందరికీ తెలిసిన విషయమే. మరి వారు చేసినటువంటి ఆ యొక్క ప్రజాసేవే ఇంకా కూడా అన్న యొక్క అవసరము మన నియోజకవర్గానికి ఉంది. కాబట్టి మనము మొన్న జరిగిన ఎలక్షన్లలో అందరం కష్టపడి అన్నను మనము గెలిపించుకోవడానికి ప్రత్యేకమైన ఉదాహరణ ఈరోజు మీరు చూస్తున్నారు. ఇటువంటి వేదికలు జగిత్యాలలో మనం చాలా జరుపుకున్నాం. ఓన్లీ కళ్యాణ లక్ష్మి చెక్కులే కాకుండా ఏదైనా మనకు ప్రాబ్లం అయినప్పుడు దావకాలలో అయినటువంటి ఖర్చులు ఎన్నైనా అవి వచ్చేటువంటి ఇప్పుడు తీసుకునే తృప్తి అంతో ఇంతో ఉండదు. అప్పుడు ఎంత పెద్ద కట్టినా కూడా ఇవి వచ్చిందంటే ఈ సంతోషం వేరు. ఇది గమనించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చాలా మనము పేపర్లలో టీవీలలో చూస్తాం. ఎక్కడ కూడా ఇటువంటి జరిగినాయి మనం ఇంతవరకు చూడలే. అంటే చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి ఎక్కడ కూడా ఇన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకొచ్చినట్టయితే నేను ప్రతిరోజు పేపర్ చదువుతా, తెస్తారు కావచ్చు, కానీ దీని మీద ప్రత్యేకంగా సంజయ్ అన్న ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని జగిత్యాల నియోజకవర్గం అంటే తెలంగాణలోనే ఒక అభివృద్ధి చెందిన ఒక సంక్షేమం కార్యక్రమాలు నడిపేటటువంటి నియోజకవర్గం మలపడానికి గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమారు ప్రయత్నం చేయడం, ఇటీవలనే పోయిన 3 క్రిందనే మన జగిత్యాల నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కావడం అంటే జగిత్యాల నియోజకవర్గం రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి తీసుకోని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా, ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా దాన్ని మన నియోజకవర్గంలో అమలు చేసే విధంగా వారు నిత్యం మరి ఇక్కడ జగిత్యాల నియోజకవర్గం ప్రజలతో మమేకమై ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గ సమస్యలను కూడా ప్రభుత్వం తీసుకుపోయి మరి అనేక నిధులను మనకు మంజూరు చేస్తూ ఉన్నారు. మనందరికీ
మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందు నుంచేలే చాలా సుపరిచితులు. అందరికీ తెలిసి తను ఈ రాజకీయాలకు రాకముందే నేను అందరితో మంచిగా ఉండే రాజకీయాలు వచ్చి రాజకీయాలకు వచ్చినాక కొందరితో మాటలు ఆడాల్సి వస్తుందని చాలా సందర్భాల్లో అందరితో తను మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారు జగిత్యాల అభివృద్ధి చెందాలన్న ఒకే ఒక ఆకాంక్షతోని రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేయడానికి వారు ముందటికి రావడం, అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారిని ఆహ్వానించడం, మళ్ళీ వారు రాజకీయాలకు రాకముందు అయితే ఎలాగో అందరితో కలిసిమెలిసి ఉన్నారో ఇప్పుడు చూస్తుంటే స్టేజ్ మీద స్టేజ్ కింద అన్ని పార్టీల నాయకులు కూడా కలిసికట్టుగా తనకు వెన్నట్టి ఉన్నారని ముందర చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇలాగే మీ అందరి సహకారం కూడా వారి పైన ఇళ్ళవేళలా ఉండాలని కోరుకుంటూ, అలాగే వారు కూడా మనందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటారన్న నమ్మకంతో వారికి ముందు ముందు మంచి అవకాశాలు రావాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే వారు ఏ ఆకాంక్షతోనైతే జగిత్యాల అభివృద్ధి చెందాలన్న ఏకైక లక్ష్యంతో వారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేయడానికి ముందుకొచ్చారో మనం కూడా మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వారి వెన్నట్టి ఉండి, మనం అందరం ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి వారి వెన్నట్టి ఉండి మన గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. దాన్ని ఖచ్చితంగా వారి సారథ్యంలో మనం అందరం ఇంకా కూడా మన గ్రామాలను ఎంతో అభివృద్ధి చెందుకుందామని, అలాగే ఇలాంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ తీసుకువచ్చేసి వారి ద్వారా లబ్ధి చేకూర్చుకోవాలని కోరుకుంటూ. మరి ఇంకా ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టుగా గతంలో గత 10 సంవత్సరాలు వాళ్ళ రాజకీయాలు చూసుకుంటే మరి ఈ 2 టర్ములు అంటే 3 టర్ములు కలుపుకొని ఏ చిన్న సమస్యతో వారు ముందుగా డాక్టర్గా వారికి ఉన్నటువంటి అనుభవంతో మరి మనం ఒక్కసారి హాస్పిటల్ పోతే వేలు కాదు ఇప్పుడు లక్షల్లో ఓడిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఎంతో కొంత చేదోడు అందుకోవడం ఉండడానికి మరి జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కడా లేనటువంటి సీఎం సహాయనిధి చెక్కిలో గతంలో ఇదే నెల కిందనే 2 కోట్ల రూపాయలు ఇక్కడనే వారి చేతుల మీద పంచడం జరిగింది. మరి ఈరోజు కూడా దాదాపుగా అర్బన్ రూరల్ కలిపి 1,50,00,000 చిల్లర ఈరోజు కూడా కళ్యాణ లక్ష్మి వీటితో సహా చెక్కులు కూడా వారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. అంటే నియోజకవర్గంలో అంటే నిజంగా దావకల్లను నడుతున్నటువంటి పైస అంతో ఇంతో కాదు, మనం కష్టం చేసి పూర్తిగా హాస్పిటల్లో ఎక్కువ మనం పెడుతున్నటువంటి అవసరరీత్యా మరి గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన మరి వారు ముందుండి జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కడ లేనటువంటి లాస్ట్ టైం సంఖ్య చూసుకుంటే ఇప్పుడు ఇంకా వారి చేతుల మీదుగా చాలా చెక్కులు కూడా తెవడం జరుగుతుంది. వారు అదే కాకుండా ప్రజా జీవితంలో వారు మొదటగా వారు డాక్టర్గా ఇప్పటిదాకా మా గగన చెప్పినట్టు గ్రామంలో ఎవరు బీదస్తులు ఉన్నా వారికి కంటి ఆపరేషన్లు ఎంతంటే అంటే పూర్తి ఫ్రీ ఆపరేషన్లు కూడా పక్కన పెట్టి వాటితో పాటు బీదస్తులకు కూడా కొంత ఉన్నోళ్ళు చేయించుకున్నా అందులో కూడా ఇంకా అమౌంట్ ఎంత ఇస్తే అంత తీసుకొని వారు చేస్తున్నటువంటి సేవాభావం మరి వారు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. రాబోయే రోజుల లోపల ఇంకా 5 ఏళ్ల కాలం లోపల వారు మరింత డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ ఈ ప్రకారం మనందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఏదైతే వారు మొదటికెళ్ళి కూడా నా పార్టీ విభేదాలు ఎక్కడ కూడా లేకుండా అందరితోటి మమేమకమై చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా ఏ అవసరం ఉన్నా ఇప్పుడు చూసుకున్నట్టుంటే ఇప్పుడు రైతులు చాలా వరకు మన సెంటర్లు వారి చేతుల మీద ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లమ్స్ లేకుండా ఈసారి ఎక్కడికక్కడ రైతు కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం దాదాపుగా ఇప్పటికి 80% పూర్తిగా వస్తుంది. మరో వారం 10 రోజుల పూర్తి కూడా మన కాన్స్టిట్యూన్సీలో పూర్తిగా కూడా మొత్తం అయిపోయే దశకు చేరుకుంది. మరి అలాగే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, రాబోయే రోజుల లోపల ఎవరికి ఏ సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా ఇంకేమైనా ఉన్నా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు మరి విన్నట్టు ఉండి మరి ఎక్కడ కూడా సమస్య లేకుండా తీర్చిదిద్దే వారు ముందున్నారని తెలియజేస్తూ మనందరం కూడా వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనందరూ వారి సేవలు ఇంకా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అనేటి ప్రధానమంత్రి సహాయనిధి చెక్కులు అనేటి నేను రాజకీయాలకు రాకముందు
రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి ఒక సీనియర్ నాయకులు నాకు బాగా దగ్గర కాబట్టి కుటుంబ సభ్యులు వారు తీసుకొచ్చాము చూసాం. ప్రధానమంత్రి సహాయానికి కూడా తీసుకొచ్చావు ఒక పార్లమెంట్ సభ్యులు నాకు బాగా దగ్గర బంధువులు. సో అవి చూసే సందర్భంలో మొదట్లో పట్టాలు నేను ఓడిపోయాను మీ అందరూ తెలుసు. కొత్తగా ప్రభుత్వం వచ్చింది అప్పుడు నాయకు నేనే కొత్త అడుగు ముందు వేసి అప్పుడున్న పార్లమెంట్ సభ్యురాలను కోరి కొన్ని పిచ్చలు జరిగింది. ఆ తర్వాత ఇక మీరు అందరూ నన్ను గెలిపించండి, గెలిచిండు గెలిచిండు అంటారు, గెలిచిన కాదు గెలిపించండి, మీరు వేరే రెండు కాబట్టి ఎందుకు గెలిపించారు. మా సైన్యాయన సేవ చేస్తాడు, అందుబాటులో ఉంటాడు, అప్పుడప్పుడు జర కోపానికి వచ్చిన కానీ మలాటంగా విడిచి పూజిస్తాడు సందీపు అని చెప్పి మీరు నన్ను గెలిపించాను. మరి మీరు గెలిపించిన తర్వాత మొదటి 5 ఏళ్ళు మొదలుపెట్టగానే నడిపిన కరోనా కష్టకాలం అయినా కానీ మీ అందరి మధ్యలో రాని ఊరు లేదు, చేయని పని లేదు, మిగిలిపోతుంది మళ్ళీ గెలిపించింది. ప్రభుత్వం మారింది, కొన్ని రోజులు వేచి చూసాం, అనుకున్న స్థాయిలో పనులు ముందరకు పోతలేవు. నన్ను కూడా కలిసి పనిచేద్దామని పైనుంచి కొందరు మంత్రులు వారు ఫోన్ చేయడం, ముఖ్యమంత్రి గారిని కూడా నేను కలిసినప్పుడు వారు కూడా సానుకూల స్పందించడం నేను కూడా అనుకున్నా. రెండు ఆప్షన్లు అయితే సపరేట్గా దవకాల్లో కూర్చోవాలి, ఎందుకంటే ప్రతిపక్షాలు లేదా రోజు ఆందోళన వేసుకుంటే నల్ల జెండాలో ఇంకా డౌన్ డౌన్ అనుకుంటా చౌరస్తాల్లో కూర్చోవాలి ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఇప్పుడే ఇంతకు చెప్పాడు ఇవి కొన్ని చిన్న చిన్న ఉన్నాయి కానీ నేను ఒక బంజరాయన యువకుడు 30-40 ఇళ్ళు ఉంటాయి 7.5 లక్షల రూపాయలు మిమ్స్ హాస్పిటల్ ఉన్నాడు దాదాపు బతకడానుకున్నాం, బతికే పరిస్థితి వచ్చింది, నేను కూడా పోయి చూసి వచ్చాను. నిన్న నేను నిమ్స్ పోయి అట్లనే ఈదులు కాపాడు మన నియోజకవర్గం కాదు అంతరంగంలో మా బయలు తిరుపతి అంటారు వాళ్ళు అల్లుడు అవుతాడు కొండయ్య అని ఓ మాడే చెప్పగానే అడ్మిట్ చేసుకున్నారు. దురదృష్టవశాత్తు సీరియస్ బీమారి అలా పరిస్థితి బాగాలేదు. అంటే అన్ని వర్గాల సంక్షేమాన్ని అభివృద్ధిని కుల మతాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకోవాలి. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, ఎన్నోసార్లు మీరు టీవీలో ఇంకా ఉండరు కొందరు, ఎందుకంటే ఇటు సైడ్ నుంచి గెలిచి అట్టాను, గెలిపించినందుకు కొద్దిగా బాధించింది, నాకు కూడా పెద్ద ఎగురుకుంటూ పోలేదు కానీ ఆలోచించిన ఆలోచన లేని అయితే రోజు ఆందోళనలు అంటే డౌన్ డౌన్ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని కూడా కూర్చోవాలి లేదా ముఖ్యమంత్రి మంత్రుల దగ్గరకు పోయి మంచి అభివృద్ధి చేసుకురావాలి. సో మన ప్రాంతం ఉన్న 4 ఏళ్ళు అభివృద్ధి చేద్దాం, ఆ తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు అనుకున్నాం. ప్రజలు దేనికి నిర్ణయిస్తారు మొక్కుతారు అనేది పార్టీలో ఖచ్చితంగా ఆలోచిస్తే మన మహారాష్ట్ర ఎలక్షన్లో చూసాం. శివసేన అంటే థాకరే, థాకరే అంటే శివసేన, అలాగే షిండే గారు వేరే వర్గం అయిపోయింది, ముఖ్యమంత్రి అయ్యాడు అభివృద్ధి చేశాడు. నిన్న ప్రజలు షిండే వర్గానికి పట్టం కట్టారు, థాకరే వర్గానికి కట్టలే. ఎన్సీపీ శరద్ పవార్ మాజీ ముఖ్యమంత్రి ఉండే ఎన్సీపీ అంటే శరద్ పవార్ లేదా వాళ్ళ అమ్మాయి సుప్రియా సూలే బిడ్డ ఎంపీ కరెక్ట్ నుంచి వెళ్ళిపోయి అజిత్ పవార్ అక్కడ పనులు చేసాడు, ఇవాళ ప్రజలు అజిత్ పవార్కి పట్టం చేశాడు. సో ఇవాళ ఒక నిదర్శనం, మీరు కూడా అదే స్థాయిలో ఆలోచన చేసి నన్ను మనసారా ఆశీర్వదించి ఎట్లయితే గెలిపించారో దానికి మద్దతు ఇస్తే ఖచ్చితంగా మన ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని వేరే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇంపార్టెంట్, సంక్షేమంలో భాగంగా ఇట్లాంటి ముఖ్యమంత్రి సహాయక చెట్లు కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తాం. మోరపల్లి వాళ్ళప్ప మోరపల్లి తర్వాత అనంతారం సార్, సార్ అలా అయిపోయినాక అనంతారం వెళ్ళండి. అనంతారం అల్లే లావణ్య తర్వాత అంతర్గం అల్లెపు గంగారాజు కొంచెపు జమున అందరికీ మరీ ఉన్నాయమ్మ. కళ్యాణలక్ష్మి చెక్కు తీసుకున్న వాళ్ళు ఎవరు వెళ్ళద్దు, గ్రూప్ ఫోటో ఉండదు, దయచేసి ఇక్కడే ఉండవు, సరే కూర్చున్నాం డ్యాస్ ముందర. తర్వాత అంతర్గం అల్లెపు గంగరాజు కొంచెపు జమున తర్వాత బాలపల్లి వాళ్ళు వెయిట్ వద్ద కావాల్సిందిగా కూర్చున్నాం, ఇద్దరు ఉన్నారు ఎగుర్ల బక్కవ్వ ఇక్కడ చూడ. తర్వాత చలిగలరాని వేదిక దగ్గర చెట్లపల్లి నాగరాజు దానివేణి ఎల్లవ్వ
పడాలా రాదా రెడీనా బాలబెల్లి రాండమ్మా రైట్ ఒక్కసారి ఇక్కడ అన్న చెప్పింది నాగరాజు దానివేని వెళ్ళావా చలిగల్ నాలుగు చలిగల్ తర్వాత అప్సీపూర్ అప్సీపూర్ ముగ్గురు కొండవేణి గంగలక్ష్మి దుప్పెట్టి శాంత దుప్పెట్టి లక్ష్మి అప్సీపూర్ అన్నమ్మ తొందరగా అన్నమ్మ తర్వాత దూస సునీత నస్పూరి అనూష కొల్లిచాల ప్రభావతి లక్ష్మీపూర్ పోండమ్మా పోయిందా తులాసనా తులాస తర్వాత జమునా పుప్పాల గంగవ్వ గొల్లపల్లి లక్ష్మి చెట్టి లక్ష్మి పడాల సత్యమ్మ మేడపతి లక్ష్మి పురాణంలో ఇక్కడ ఆగండి తర్వాత సంగంపల్లి ఎద్దలాపురం గంగన్న మల్లవ్వ గజ్జవేణి మల్లవ్వ చెక్కులు తీసుకున్న లబ్ధిదారులందరు కిందికి రాగలరు గ్రూప్ ఫోటో ఉంటుంది మన్పల్లి సానా లచ్చవ్వ కొండవేణి చంద్రవ్వ సోమన్పల్లి సంగంపల్లి రెండు రావాలమ్మ తర్వాత తక్కలపల్లెమ్మ గుమ్ముల లక్ష్మి తక్కలపల్లి ఒకళ్ళే ఉన్నారు తొందర రండి మీ తగలపల్లెమ్మ తాటపల్లి రండి అమ్మ తొందరగా తర్వాత తిమ్మాపూర్ బాస రాధ తిమ్మాపూర్ బాస రాధ తక్కలపల్లి గుమ్ముల లక్ష్మి వెల్దుర్తి చెకుట పోచావా వెల్దుర్తి రాండమ్మ ఇటు రాండి కల్లెడ కుంట అంజమ్మ వేదిక మీదకి రావాల్సిన కూర్చున్నాం బండారి రాజేశ్వరి పాదం మల్లవ అచ్చుల ఓకే పెరుకపల్లి లావణ్య